విజయనగరం జిల్లా బొబ్బిలి. నిరుద్యోగ యువతను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిరుద్యోగ యువతను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై స్పందించిన బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆర్వీఎస్ కేకే రంగారావు బేబీ నాయన అన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్ల వైసీపీ పాలనలో నిరుద్యోగ యువత ప్రభుత్వం నుంచి సహకారం లేక యువత భవిత ప్రశ్నార్థకంగా మారింది. ఉపాధి ఉద్యోగాలు లేక రాష్ట్రంలో గత మూడేళ్ల నుంచి అనేక మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది. గత టీడీపీ హయాంలో 2 సార్లు డిఎస్సి నిర్వహించి 18,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ఏటా మెగా డిఎస్సి అన్న జగన్ రెడ్డి ఒక టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఈ నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ముఖ్యమంత్రి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. అధికారంలోకి రాగానే 2,30,00,000 ఉద్యోగాల భర్తీ ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని నిలువున మోసం చేశారని ప్రజలకు తెలియజేస్తున్నానని తెలిపారు. ఏదైతే ఏర్పాటు చేసి హంగు ఆర్భాటం ఒక అబోత కల్పనలాగా సృష్టించారో ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు కూడా బాగా గ్రహిస్తున్నారు. ఇది కేవలం ఆర్భాటానికే తప్ప మొన్న విశాఖ సదస్సు వల్ల నాకు తెలిసి ఒక నట్టు బోల్ట్ కూడా ఈ రాష్ట్రానికి రాదు. ఒక నట్టు బోల్ట్ కూడా కేవలం మభ్యపెట్టే కార్యక్రమాలు తప్ప అబద్ధ ప్రచారాలు తప్పుడు ప్రచారాలతోనే ప్రజలను మభ్యపెట్టాలి తప్ప ఇంకేమీ లేదు. ఈ రాష్ట్ర యువత ఎస్పెషలీ చదువుకున్న వారు అవనివ్వండి, ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఒక నిర్ణయానికి వచ్చారు. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ తప్పుడు వాగ్దానాలు ఈ తప్పుడు ప్రకటనలు చేసే ఈ ప్రభుత్వానికి ఏ విధంగా అయితే ఇవాళ ఉద్యోగాలు లేక గ్రోత్ లేక పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయే దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది దానికి.